తొందరగా బయలుదేరండి వెళ్దాం. పిల్లలు ఎక్కడే రెడీయేనా? ట్యాంక్ నిండా డీజిల్ ఉంది, టైర్ల నిండా గాలి ఉంది, బండి కండిషన్ ఉంది, వెళ్ళిపోదాం. అరే నీ మొహం తగలయ్యా సన్నసి, ఆ సీరింగ్ దగ్గర డ్రైవర్ లేడు, ముందు అక్కడ ఉన్నాడు చూడు. 6 గంటలకు ముహూర్తం, అరగంటలోపు ఎక్కడ నుంచి బయలుదేరలేదు అనుకో అంజనట్టు కుట్టి చంపేస్తాను. 3 గంటల నుండి ముస్తాబ్ అవుతూనే ఉన్నారు, బుద్ధి జ్ఞానం ఉందో లేదో. ఏయ్ తొందరగా బయలుదేరండి. పదరా బయలుదేరదామా బాబు? పర్వాలేదులేండి, ఇంకో 2 గంటల్లో ట్రైన్ ఉంది, ఆ ట్రైన్లో అందరూ తాపీగా బయలుదేరదాం. బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఎక్కడే మెల్లిగా తిను బాబు, మన తోటలో పండిన పండే తిను, బాగా తిను. ఏంటమ్మా ఎక్కడే కూర్చున్నావు? అవతల ట్రైన్కి టైం అవుతుందిరా. కూర్చోండి. వెళ్ళే దారిలో ఒకళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఫోన్లోనే చెప్పొచ్చు కదా, అంత ఇంపార్టెంట్ అయితే ఇచ్చేసే వెళ్దాం. బస్ తీయరా తొందరగా. మనిద్దరం మీట్ అవడం ఇదే లాస్ట్ అనుకుంటా. నేను పెళ్ళయ్యాక ఉద్యోగం చేయటం తనకి ఇష్టం లేదు. మరి నీకు దూరం అవుతుంటే శత్రువులు కూడా కంట నీరు పెట్టుకుంటారు, కానీ నువ్వు ఇంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నావు? నీకేం అనిపించట్లేదా? నన్నేం చేయమంటావు అభి? నువ్వు ఈ మాటని విఎన్ఆర్ టవర్ మీద అడగాల్సింది. నీకు నా మీద కోపం ఉందని తెలుసు, కానీ ఎంత కోపం ఉందని తెలియదు ఐశ్వర్య. ఐఎమ్ రియల్లీ సారీ. నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. టైం అవుతుంది, రండి. ఏమండి ఒక్క నిమిషం. పెళ్లి శుభలాకి ఇచ్చాం కదా అని ఊపుకుంటూ పెళ్లికి వచ్చేవద్దని మీ అబ్బాయికి చెప్పండి. ఏదో కలిసి తిరిగారు కదా అని తెలిసి ఊరుకుంటుంటే మీ అబ్బాయి రూటు వేరేగా ఉంది. మేము పల్లెటూరు వాళ్ళం, అక్కడ ఇలాంటివి చెల్లవు. పళ్ళల్లో వేసి పెట్రోల్లో కిరోసిన్ పోసి మిక్స్ చేసి అమ్మే కంత్రీ నా కొడుకుని నేను. మీ అబ్బాయికి బుద్ధి చెప్పండి. ఆ అమ్మాయికి నీకు మధ్య ఏమైనా? ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? వద్దు బాబాయ్. రే అభి, ఆ రోజు తొందరపడి తప్పు చేశావు, ఈ రోజు ఆలస్యం చేసి తప్పు చేస్తున్నావు. ఆ పిల్లంటే ఇష్టమని ఒక్క మాట చెప్పు, క్షణంలో ఆ బిల్డప్ చేస్తాను. లేదు బాబాయ్, ఆ మాట నేనంటే బాగోదు. ఐశ్వర్య నాని నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పొచ్చు కదా, ఒకే ఒక్క మాట. చెప్పలేదు బాబాయ్. హలో అభి. అభి, నీకు నా మీద ఉన్నది స్నేహం, ప్రేమ, కోపము నాకు తెలీదు, కానీ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అని ఎన్నోసార్లు తెలియచేశాను. నువ్వు ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే నేను నిన్ను వెతుక్కుంటూనే ఇంటికి వచ్చాను. నువ్వు వేరే అమ్మాయితో సరదాగా మాట్లాడుతుంటే కోపడ్డాను. ఇంతకంటే నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు అభి. అయినా ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను వదిలి వెళ్ళిపోవటం నా వల్ల కాదు అభి. నువ్వు ఒక్కసారి చెప్పు నన్ను పెళ్లి చేసుకోవద్దని, అన్నీ వదిలేస్తాను. ప్లీజ్ అభి, ప్లీజ్ సే సంథింగ్, సే సంథింగ్. హలో 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 ఐశ్వర్య. అభి, ఐశ్వర్య. హలో ఐశ్వర్య, హలో ఐశ్వర్య, నేను చెప్పేది వినబడుతుందా? హలో is a lonely man. I travel all alone in this journey of life. It continues to be. Whatever you say, I will never forget. I'm so young, I love you. I'm so big, me and them. Come on, let's dance. నాన్నా నేను బొంకు వదిన నీళ్ళలో జంపు सुंदरी नी वंटी दिव्य स्वरूपमु एंदेंदू वेतिकिना लेदु कदा टाइम एंदुकु वेस्ट चेसुकोवाली ఏమైంది ఏం లేదు జీవితంలో మొట్టమొదటిసారిగా అమ్మాయికి ముద్దు పెడుతున్నాను అది కూడా పోయిపోయి ఈ రాహుకాలంలో ఎందుకని నువ్వు కూడా ఇవన్నీ నమ్ముతావా నాకు తెలుసు మనిద్దరి అభిప్రాయాలు ఒకటే ఆలోచనలు ఒకటేనని నీ లిప్స్టిక్ కాన్సెప్ట్ విన్నప్పుడు నేను ఎంత షాక్ అయ్యానో తెలుసా as it is నేను అనుకున్నదే నువ్వు చెప్పావు నాకు ఆ రోజు అనిపించింది నువ్వు నేను ఒకలాగే థింక్ చేస్తామని ఐషు నువ్వు నా అర్థంగిరి నీ దగ్గర నిజం ఎందుకు దాచాలి దీని tehelka.com అంటారు యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి తమ గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది అది సహజం నేను ఏం చేశానంటే ఈ మైక్ ని టేబుల్ కింద పెట్టి నీ కాన్సెప్ట్ ని వినేశా you copy ఈ క్రాట్ అయిపోయింది ఆ క్రాట్ మొదలైంది